బీజేపీ మహిళా మోర్చా భాగ్యనగరి అధ్యక్షురాలు మంజులారెడ్డి ఆధ్వర్యంలో సైదాబాద్ మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను మరచిందని, కాలయాపన చేస్తోందని మంజులారెడ్డి మండిపడ్డారు. అబద్దపు అసత్యపు ప్రచారాలతో మహిళలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఫైరయ్యారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతీ నెల మహిళలకు 2,500 రూపాయలు, ప్రతి ఏటా 1,00,000 రూపాయలు ఇస్తానని మాట తప్పిందని ధ్వజమెత్తారు. మన రేవంత్ రెడ్డి సీఎం చెప్పిన 6 పథకాలలో ఒక్క పథకం కూడా ఆయన అమలు చేయకపోవడం, ఆయన చెప్పిన ఏమంటారు 100 రోజుల్లో చేస్తా అనని ఇప్పటికీ 6 నెలలు అవుతున్నా, ఒకటి కూడా ఆయన దాన్ని అమలు చేయకపోవడానికి మేము మహిళల తరఫున ఇక్కడికి రావడం జరిగింది. మేమందరం ఇక్కడ ప్రతి ఒక్క మహిళ గురించి ఇక్కడ పోరాడడం జరుగుతుంది. మేమందరం మహిళా మోర్చా తరఫున ఇక్కడికి వచ్చి మన ఎంఆర్ఓకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మేము రాష్ట్ర శాఖ పిలుపు మేరకు, మా రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారి పిలుపు మేరకు భాగ్యనగర్ జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు మెమరాండం ఎంఆర్ఓకి ఇవ్వడం జరిగింది. మనకు రేవంత్ రెడ్డి గారు గద్దెకెక్కి 8 నెలలు అవుతుంది సీఎం అయ్యి. వాళ్ళు గెలిచిన కారణము మహిళలకు, మన ఓటో బ్యాంకింగ్లో 45 నుంచి 50% మహిళలే ఉన్నారు. వాళ్ళకి హామీలు ఇచ్చి ఇస్తాము, ఉచితంగా హామీలు ఒక నోటికి వచ్చినాయి కదా అనేసి ఒక 10 హామీలను ఇచ్చేసి మహిళల ఓటు బ్యాంకుతోటే వాళ్ళు గెలవడం జరిగింది, సీటు గెలుచుకోవడం జరిగింది, సీఎం గద్దె ఎక్కడం జరిగింది. కానీ ఇప్పుడు ఎక్కినాక మహిళలకు ఇస్తానన్న కనీస 4 హామీలను కూడా ఆయన చేయలేకపోతున్నాడు. వెంటనే అమలు చేయాలని, రేవంత్ రెడ్డిని లేదంటే గద్దె దిగాలని మేము కోరుతున్నాం. ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్లో మేము ధర్నా చేపట్టి మరి ఆయనకు ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. మెమరాండంలో ఏదైతే ఉందో 6 పథకాలు మన కొత్తగా నియమితులైనటువంటి రేవంత్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజలను మోసబుచ్చి గెలిచినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు దగ్గర 6 నెలలైనా కూడా ఇప్పటిదాకా ఏ ఒక్క పథకం కూడా ఆయన అమలు చేయలేదు. ఇప్పటిదాకా ఎటువంటి హామీలు కూడా, ఎటువంటి పథకాలు కూడా అమలు చేయని సీఎం మాకెందుకు? ఏదైనా కానీ ప్రజలకు ఉపయోగం చేసేటటువంటి సీఎం కావాలి అని చెప్పేసి మేము ప్రజలందరూ కూడా ఎన్నుకున్నారు. కాబట్టి మేమందరం కూడా, మహిళలందరం కూడా ఈరోజు ఏకమయ్యి మాకు ఎటువంటి హామీలు ఇచ్చారో, ఎటువంటి పథకాలు రాష్ట్రంలో ప్రవేశపెట్టారో అవన్నీ మాకు తప్పకుండా అమలు చేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. రాష్ట్ర పార్టీ మరియు మహిళా మోర్చా ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ రావడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు 8 నెలలు కావస్తున్నా కానీ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ముఖ్యంగా మహిళలకి ఎన్నో హామీలు చెప్పడం జరిగింది. ఈ హామీలు ఎలాగైనా నెరవేర్చాలని భాగ్యనగర్ జిల్లా మహిళా